దేశీ ప్లాజా టీవీ ప్రేక్షకులకి నమస్కారం ప్రముఖులతో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం తెలంగాణ రాష్ట్ర సాధనలో అలాగే తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం చేస్తున్నటువంటి కృషి మనందరికీ తెలిసిందే గత రెండు సంవత్సరాలుగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షునిగా అలాగే దశాబ్దన్నర కాలం నుంచి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంలో వివిధ హోదాల్లో సేవలు అందిస్తూ గత రెండు సంవత్సరాలుగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరాన్ని ఉత్తర అమెరికాలోనే కాకుండా ఖండాంతరాల్లో సంస్థని బలోపేతం చేస్తూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో తమ వంతు కృషి చేయడానికి ఎన్నో ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులు విశ్వేశ్వర్ కలవల గారు ఈరోజు ప్లాజా స్టూడియోలో ఉన్నారు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఇంతవరకు రా తెలంగాణ డెవల తెలంగాణ రాష్ట్ర సాధనలో చేసినటువంటి కృషి గురించి రాబోయే రోజుల్లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం నిర్వహించే పోషించే పాత్ర గురించి అలాగే గత రెండు సంవత్సరాలుగా తన వ్యక్తిగత జీవితాన్ని కూడా పక్కన పెట్టి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం కోసం ఫుల్ టైమ్ సమయాన్ని వెచ్చిస్తున్నటువంటి విశ్వేశ్వర కలవల గారి వ్యక్తిగత జీవితం గురించి ఆయన కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకుందాం విశ్వేశ్వర్ గారు వెల్కమ్ టు దేశీ బ ఎలా ఉన్నారు బాగున్నా గత సంవత్సరం డాలస్లో తెలంగాణ గ్లోబల్ కన్వెన్షన్ని విజయవంతంగా నిర్వహించారు రాబోయే రోజుల్లో మరి ఇంకా ఏమేం కార్యక్రమాలు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం నుంచి ఏం కార్యక్రమాలను చేయబోతున్నారో తెలుసుకునే ముందు చాలామందికి మీ గురించి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షునిగానే తెలుసు కానీ దాని వెనుక దాదాపు పదిహేడు సంవత్సరాల తెల కృషి ఉంది మీరు ఎంతో ఎంతో సేవలు అందించారు సో వీటన్నిటి గురించి మనం మాట్లాడుకునే ముందు మీ కుటుంబ నేపథ్యం గురించి మీ విద్యాభ్యాసం మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకుందాం తప్పకుండా అంతకంటే ముందు నాకు ఈ అవకాశం ఇచ్చి నా అనుభవాలను పంచుకునే అవకాశం ఇచ్చిన దేశీ ప్లాజా టీవీకి అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను పుట్టింది పెరిగిందంతా పెద్దపల్లి కరీంనగర్ జిల్లాలో భాగస్వామి ఉండే ఇప్పుడు పెద్దపల్లి జిల్లా అయింది మోస్ట్ రీసెంట్గా సో చిన్నప్పటి నుంచి పెద్దపల్లిలో నా ప్రైమరీ ఎడ్యుకేషన్ హై స్కూల్ పెద్దపల్లి వేయడం జరిగింది దాని తర్వాత కరీంనగర్లో చదువుకోవడం జరిగింది వరంగల్లో చదువుకోవడం జరిగింది ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక కూడా చదువుకోవడం జరిగింది దాని తర్వాత ఉద్యోగరీత్యా అమెరికాకు రావడం జరిగింది అమెరికాలో కూడా ఐటీలో చాలా సంవత్సరాలు పనిచేసాము హెచ్పి కార్పొరేషన్లో ఈడీఎస్ హెచ్పి కార్పొరేషన్లో పనిచేయడం జరిగింది దాని తర్వాత అంటే కాలానుగుణంగా ఎంప్లాయ్మెంటే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ గురించి ఏ ఏ రకమైన కార్యక్రమాలు తీసుకున్నారో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ముందుకొచ్చి చేస్తున్న పాత్రలో మనం భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సమయంలో ప్రొఫెసర్ జయశంకర్ గారు రావడం ఇక్కడికి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనే సంస్థ స్థాపించడానికి అన్ని రకాలుగా కనెక్ట్ కావడం మాదికిరెడ్డి గారు తర్వాత అదేవిధంగా టీమ్ ఆఫ్ పీపుల్ అందరు కలిసి నైన్టీ నైన్లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనే సంస్థ స్టార్ట్ అయింది అప్పటి నుండి అంటే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అని స్టార్ట్ చేశాము అప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ అభివృద్ధిలో ఎన్ఆర్ఎల్గా మా పాత్ర పోషించాలనే ఉద్దేశంతో జరిగిన ప్రయత్నం అది సో ఎవెన్చువల్గా రియలైజ్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో అంటే ముందుకెళ్ళమన్న ఎన్ఆర్ఐలుగా ఒక ఆలోచన చేసి మాది తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అని ఉన్న సంస్థ పేరు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక కీలకమైన భూమిక పోషించాం అందులో ప్రత్యేకంగా ఇండియా నుంచి ఎవరు వచ్చినా కూడా మనం తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గురించి లెక్చర్ సర్క్యూట్ ఆర్గనైజ్ చేశాం ప్రొఫెసర్ జయశంకర్ గారు ప్రొఫెసర్ జనార్దన్ రావు గారు ప్రొఫెసర్ హరినాథ్ గారు ప్రొఫెసర్ మధుసన్ రెడ్డి గారు తర్వాత వి విద్యారంగ నిపుణులు విద్యాసాగర్ రావు గారు వారు వచ్చినప్పుడు కూడా యూఎస్ మొత్తం టూర్ చేసి లెక్చర్ సర్క్యూట్ ఆర్గనైజ్ చేశాం అదేవిధంగా ఉద్యమం టైంలో ఇది మలిదశ ఉద్యమం టైంలో ఇండియా నుంచి వచ్చిన మేడం సోనియా గాంధీ గారు కానివ్వండి వాయుల రవి గారు కానివ్వండి ప్రణబ్ ముఖర్జీ గారు కానివ్వండి ఎవరు వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలని ఎన్ఆర్ఐ కమ్యూనిటీగా అప్పుడు తెలంగాణ పదం కూడా పలచకపోయేది ఎన్ఆర్ఐలలో ఎందుకంటే వాళ్ళు వచ్చి ఇక్కడ ఇబ్బందులు ఉండేది ఆ ఉద్దేశంతో పలకడానికి కొద్దిగా ముందుకు రాకపోయేవాళ్ళు ఎన్ఆర్ఐ ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ రీత్యా సో ఆ సమయంలోనే తెలంగాణ సంస్కృతి తెలంగాణ సాహిత్యం తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గురించి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనే సంస్థ ప్రత్యేకమైన పాత్ర పోషించింది తెలంగాణ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అయితే ఒక సింగిల్ ఎజెండాతో పనిచేసింది ఇక్కడ అమెరికాలో ఉన్న చాలా సంస్థలు ఏంటంటే మల్టిపుల్ ఎజెండాస్తో అంటే ఇక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక అవసరాలు తీర్చడానికి కానీ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం తెలంగాణ రాష్ట్ర సాధన తెలంగాణ అభివృద్ధి కేంద్ర అంటే దాన్ని సెంట్రల్ పాయింట్గా తీసుకొని చాలా కృషి చేస్తుంది వీటి గురించి మనం ఇంకా మాట్లాడుకుందాం మీరు ఇప్పుడు ఉస్మానియా బ్యాక్గ్రౌండ్ అంటున్నారు అంటే కరీంనగర్ బ్యాక్గ్రౌండ్ అన్నారు అమెరికాకి రాకముందు ఏదైనా ఉద్యమ అనుభవం ఉందా ఏదైనా ఉద్యమాల్లో పాల్గొని ఉన్నారు ప్రత్యేకంగా విద్యార్థి దశలోనే నేను ఏబివిపి అని ఉంటుంది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అని స్టూడెంట్ వింగ్లో అందులో నేను ప్రత్యేకంగా పెద్దపల్లిలో కానివ్వండి కరీంనగర్లో కానివ్వండి కాకతీయ యూనివర్సిటీలో కానివ్వండి ఉస్మాన్ యూనివర్సిటీలో కానివ్వండి ప్రత్యేకమైన పాత్ర పోషించి విద్యార్థి రాజకీయాల నుంచి అంటే విద్యార్థి దశలోనే వాళ్ళు పార్టిసిపేట్ చేయడం కానీ విద్యా విద్యారంగ సమస్యల మీద పోరాటం చేయడం కానీ విద్యార్థి సమస్యల మీద కూడా మాట్లాడడం కానీ ఉస్ కాకతీయ యూనివర్సిటీలో వెళ్ళి కార్యక్రమాలు చేయడం కానీ కరీంనగర్లో కానీ చేయడం కానీ ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ అనేదే ఉద్యమాల గడ్డ ఉస్మాన్ యూనివర్సిటీ కాకతీయ కూడా ఉద్యమాల గడ్డ అక్కడ కూడా సో అక్కడ కూడా రెండు యూనివర్సిటీలో కూడా పనిచేసిన అనుభవం ఉంది తర్వాత అంటే హిస్టారికల్గా నాకు ఆర్గనైజేషన్ అనుబంధం విద్యార్థి పరిషత్ మీరు అంటే ఈ ఈ సామాజిక ఇవన్నీ కూడా సామాజిక అంశాల మీద సామాజిక సమస్యల మీద అంటే విద్యార్థి దశలో మీరు వీటన్నిటికీ ప్రేరణ అంటే మీకు కుటుంబ పరంగా లభించిన ప్రేరణ లేకపోతే మీరు విద్యార్థి దశలో మీరు చూస్తున్న అంటే చుట్టుపక్కల చూస్తున్నటువంటి సమస్యల మీద మీరు న్యాచురల్గా వచ్చినటువంటి స్పందన ఇది బోత్వేస్ రెండు రకాలుగా ఒకటి మా పేరెంట్స్ మా ఫాదర్ కూడా సామాజిక చింతన ఎక్కువ ఉండేవాళ్ళు అనే టీచర్గా పనిచేసేవాళ్ళు సో అవి విద్యార్థులందరూ వచ్చి అంటే టీచింగ్ చేసేదానిలో విద్యా బోధనలో పాలు పంచుకోవడం ద్వారా సమాజంలో కొన్ని మీకు తెలుసు టీచర్ అనే పాత్ర సమాజంలో ప్రత్యేకమైన అంశం అది వారు ప్రత్యేకంగా సమాజ అభివృద్ధిలో లేకపోతే సమాజానికి ఒక మార్పు తీసుకొచ్చే క్రమంలో వాళ్ళు ప్రత్యేకమైన పాత్ర పోషిస్తారు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం ఒకటి రెండవది ఏంటంటే అప్పుడు జరుగుతున్న ఉద్యమాలు ఉండేది అప్పుడు నక్సలిజం ఉద్యమం జరిగినప్పుడు అప్పుడు ఈ తెలంగాణ ఉద్యమం తక్కువ ఉండేది తర్వాత అదేవిధంగా విద్యార్థుల సమస్యల మీద అప్పుడు విద్యాభ్యాసం అంత గొప్పగా జరగలేకుండే సో అటువంటి సమస్యల మీద కూడా బాగా అంటే విద్యార్థి ఏదైతే కోరుకుంటుండో చాలామంది విద్యార్థులకు విద్యాభ్యాసం నేరుగా అందలేకపోయేది రాష్ట్ర ప్రభుత్వం పథకాలు అంత గొప్పగా లేకుండేది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకి విద్య అందే అందజేసే పరిస్థితులు లేకుండే సో అంచేత విద్యార్థులకు మేమందరం అవి రాష్ట్రం నుంచి రావాల్సిన విద్య రిలేటెడ్ అన్నీ మేము వర్క్ చేసామన్నట్టు సాధించుకున్నాం పోరాటం చేసి కొన్ని అప్పుడు ప్రాపర్గా ఇన్స్టిట్యూషన్స్ లేకుండేది ఆ ఇన్స్టిట్యూషన్లో కూడా కొన్ని కోర్సెస్ లేకుండేది ఆ కోర్సెస్ యాడ్ చేయించాము మా దగ్గర చూపిస్తే డిగ్రీ కాలేజే లేదు పెద్ద పిల్లలు అప్పుడు ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ వరకే ఉండేది డిగ్రీ కాలేజీ కూడా ఉద్యమం జరిగింది అంటే డిగ్రీ కాలేజ్ రావాలనే ఉద్దేశంతో అందులో కూడా పాల్పంచుకోవడం జరిగింది అదేవిధంగా ఏదైతే విద్యార్థుల సమస్యలు కరీంనగర్ జిల్లాలో ఉన్నప్పుడు కానీ రకరకాల విద్యారంగ సమస్యలు ఉండేది వాటిలలో కూడా పాల్పంచుకోవడం జరిగింది జాతీయ రాష్ట్రీయ మహాసభలలో కూడా పార్టిసిపేట్ కావడం మిగతా విద్యార్థి సంస్థల్లో ఏమేమి లీడర్షిప్లో ఉన్నదో అందులో కూడా పార్టిసిపేట్ కావడం జరిగింది ఇంకా మీరు అంటే మీ అమెరికా ప్రయాణం గురించి ప్రవాస జీవితం గురించి ప్రత్యేకంగా నేను అమెరికా రావాలని అయితే ఇప్పుడు అనుకోలేదు బేసికల్గా ఏంటంటే నాకు సోషల్గా సివిల్ సర్వీసెస్ ఆలోచన విధానం మీద ఉండేది అందుకోసం మేము గ్రూప్స్ సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాన్ని అక్కడ నా ఎడ్యుకేషన్ అయిన తర్వాత సో వాటి మీద ఫోకస్ చేయాలనే ఉస్మానియాలో నేను లాలో చేరడం జరిగింది ఎందుకంటే సామాజిక అంశాలు ఎక్కువ ఉంటాయి తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావడానికి అది ఒక వేదిక ఉస్మాని యూనివర్సిటీ సో అని చేత అక్కడే ఉందామన్న ఆలోచన ఉండేది బట్ ఈ ఆనివాయ కారణాల వల్ల అప్పుడు ఎంప్లాయ్మెంట్ లేనందువల్ల సో తెలంగాణ నుంచి ఉండి ఎక్కువ సంవత్సరాలు అయితే ఇంకా జాబ్ లేకపోతే ఇంకా ఇబ్బందులు ఉంటాయి అన్న ఉద్దేశంతో బయటికి రావడం అమెరికా వచ్చే అవకాశాలు నాకు ఐటీ కంప్యూటర్స్ చేసి ఉన్నా కూడా నాకు వద్దు అమెరికాకి వెళ్ళాలి వద్దు అని అనుకునేవాడిని అన్నట్టు సో ఇక్కడే ఉండాలి ఊర్లోనే ఏదో ఒక చేయాలి అన్న ఉద్దేశంతో నా టీచింగ్ ఫాదర్ టీచర్ కాబట్టి టీచింగ్ సైడ్ ఉన్న ఆలోచన విధానం ఉంటుంది అదేవిధంగా కాకుండా నాకు గ్రూప్స్ సివిల్ మీద ఎక్కువ ఏంటంటే సివిల్ సర్వీసెస్ మీద ఉండేది ఇంట్రెస్ట్ సో అది అవకాశాలు రాలేదు ఆ రోజుల్లో మాకు కూడా ప్రయత్నంలో రీచ్ కాలేక ఏం చేసామంటే ఇంకా అమెరికా రావడం అమెరికాలో కాకపోతే ఫైర్ ఉంటుంది కదా లోపల అది పోలేదు దాన్ని ఏదో రకంగా ఇక్కడ చూడాలనుకున్నాం అప్పుడు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఉండడం తెలంగాణ ప్రాంతం నుంచి రావడం గ్రామీణ ప్రాంతం నుంచి రావడం ఆ ప్యాషన్ రా ఉండడంతో ఇంకా అందులో చేరడం ఆర్గనైజేషన్తో కలిసి పనిచేయడం జరిగింది మరి అంటే టీడీఎఫ్ కోసం అయితే మీరు గత రెండు సంవత్సరాలుగా అంతకుముందు కూడా చాలా టైం వచ్చేస్తున్నారు అంటే మీ వైవాహిక జీవితం గురించి అలాగే మీ మీకు ఇంత మిమ్మల్ని ఫ్రీగా వదిలేస్తున్నారండి మీ కుటుంబం గురించి తప్పకుండా అదొక ప్రత్యేకంగా ఐ హెవ్ టు సే థ్యాంక్ యూ టు మై వైఫ్ బేసికల్గా మీకు తెలుసు అమెరికాలో అయితే ఐదు చేతులు కలిసి అంటే పని చేస్తే తప్ప భోజనం రాదు ఇక్కడ సో గత ఫ్యూ ఇయర్స్ నుంచి ఏంటంటే మా వైఫ్ ఈజ్ అన్ ఇమిగ్రేషన్ అటార్నీ ఓకే సో వీ హ్యావ్ అన్ ఇమిగ్రేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇమిగ్రేషన్ లా ఆఫీస్ ఉంది సో ఎంప్లాయ్మెంట్గా ఇబ్బంది ఏం లేదు నేను హెచ్పిలో పనిచేసి హెచ్పి నుంచి బయటికి రావడం నేను తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్ష అవకాశం వచ్చిన తర్వాత నాకు తెలంగాణకు టైం ఇవ్వాలని ఆలోచన వచ్చి నేను చెప్పడం జరిగింది మా వైఫ్కి ఐ ఓన్లీ డాటర్ భారతి అని ఉంటుంది సో ఆమె కూడా చెప్పాను నేను ఇది ఐ హ్యావ్ టు టేక్ పర్మిషన్ విత్ హెరాల్స్ ఎందుకంటే ఆమెతో కూడా టైం అవే ఉండాల్సి ఉంటుంది కాబట్టి సో వాళ్ళిద్దరికి చెప్పి నేను తీసుకోవడం జరిగింది సో అంచేత నా ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్ కాబట్టి ఫైనాన్షియల్గా ఇబ్బంది లేదు సో అది అది కీ కాంపనెంట్ అమెరికాలో తిరగాలంటే సో అది ఐ టుక్ పర్మిషన్ ఫ్రమ్ హర్ ఎమ్ బానే షీ సపోర్టెడ్ మీ బిగ్ టైమ్ రెండు సంవత్సరాలు నేను తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంకు టైం ఇస్తాను అని అడిగాను అడిగితే ఆమె ఒప్పుకుంది సో ఆ క్రమంలోనే నాకు ఇంకా ఫ్రీడమ్ ఉండే అంట ఎక్కువ ఒక యాభై సిటీలు అమెరికాలో తిరిగే అవకాశం దొరికింది తెలంగాణ ఎన్ఆర్ఏ సందని చూసినా మీరు ఏదో ఒక సిటీలో టీడీఎఫ్ కార్యక్రమాలు చేస్తాను ఎవ్రీ వీకెండ్ ఫ్రైడే ఈవినింగ్ వెళ్ళిపోవడం శనివారం ఆదివారం ఆ పర్టికులర్ సిటీలో ఉండడం తెలంగాణ ఎన్ఆర్ఏలు అయితే అమేకం అవడం తెలంగాణ అభివృద్ధిలో మన పాత్ర ఎలా ఉండాలి తెలంగాణ నాయకత్వంలో కూడా ఇంతమంది తెలుగు సంస్థలుగా నిలబడి ఉండేటికి ఇప్పుడు తెలంగాణ సంస్థలుగా ఎట్లా మనం గ్రో చేయాలి అంటే ఆర్గనైజేషనల్గా లీడర్షిప్లు ఎట్లా ఉండాలి ఎగ్జిబిషన్ ఎట్లా చేయాలన్న దాని మీద బాగా చర్చలు జరిగాయి రెండు రోజులు మూడు రోజులు ఆ వీకెండ్ ఆ సిటీలో ఉండడం కొత్త కొత్త తెలంగాణ ఎన్ఆర్ఐస్తో నా అనుభ అనుభవాలను పంచుకోవడం వాళ్ళ అనుభవాలను నేను తీసుకోవడం ఆ రకంగా ఎక్స్చేంజ్ జరగడం జరిగింది చాలామంది ఎన్ఆర్ఐని కలవడం మంచి మంచి విషయాలు నేర్చుకోవడం కూడా జరిగింది అంటే మీరు ఇప్పుడు ఫుల్ టైమ్గా గత రెండు సంవత్సరాలుగా మీరు ఫుల్ టైంగా చేస్తున్న అంటే కంటెంప్ట్ అంటే మీరు మంచి రైట్ డెసిషన్ అయితే అనుకుంటున్నారు తప్పకుండా అనుకుంటున్నాను నాకు ఫుల్ టైం ఇవ్వాలని చిన్నప్పటి నుంచి కాలేజ్ డేస్ నుంచి ఉండేది అక్కడ కూడా చాలామంది ఫుల్ టైం చూశాను నేను అది ఆర్ఎస్ఎస్ కనెక్టివిటీ ఉన్న వాళ్ళు కానీ అండి ఏబీపీ కనెక్టివిటీ వాళ్ళని వాళ్ళు ఏమి ఆశించకుండా రెండు సంవత్సరాలు కానీ వాళ్ళ జీవితమే ఇచ్చారు ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఉన్నారు ఎంతమంది సంఘ ప్రచారకం అని ఉండేది వాళ్ళు కూడా ఫుల్ టైం ఇచ్చేవాళ్ళు అంటే దే గివ్ ఫుల్ టైం టు సొసైటీ అట్లా నేను అనుకున్నాను అప్పుడు కొందరు ఫుల్ టైం వరకు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పనిచేసేవాళ్ళు నాకు ఈ అవకాశం ఇప్పుడు వచ్చింది కంఫర్టబుల్గా ఉన్నాము ఎంప్లాయ్మెంట్ ఉంది సో ఎకానమీలో కూడా హ్యాపీగా ఉన్నాం కాబట్టి ఇప్పుడైతే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దట్ ఈస్ అంటే కీ ఫ్యాక్టర్ ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఈజ్ కీ ఫ్యాక్టర్ మనం తీసుకు ఓపెన్గా మాట్లాడుకుంటే ఎస్ అది లేకుండా ముందుకు వెళ్ళలేము రైట్ ఏజ్లో ఇప్పుడు ఇది చిన్నప్పుడు ఉండడం వేరు ఉంటుంది ఇప్పుడు ఈ దేశంలో వస్తే మీకు తెలుసు కదా రైట్ అంటే చాలామందికి సామాజిక చింతన ఉన్నా కూడా ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేకపోవడం వలన వాళ్ళు వేరే వేరే రంగాల్లో అంటే చంపుకొని చేయడం జరుగుతుంది కాంప్రమైజ్ కావడం కాంప్రమైజ్ కావడం జరుగుతుంది అంటే మీరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధనలో అంటే తెలంగాణ వచ్చేసింది తెలంగాణ కళ సాకారమైంది ప్రభుత్వం కూడా రెండున్నర సంవత్సరాలుగా తెలంగాణ తెలంగాణని అంటే ప్రగతి పదంలో నడిపించడానికి తీవ్ర కృషి చేస్తుంది తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం నిర్వహించిన పాత్ర తెలంగాణ రాష్ట్ర సాధనలో చాలా భూమిక అంటే ముఖ్య భూమిక వహించింది మిగతా చాలా సంస్థలు వేరే వేరే ఎజెండాలతో పనిచేసినా కూడా కేవలం తెలంగాణ రాష్ట్ర సాధన పరంగా అలాగే జనాన్ని చైతన్యవంతం చేయడంలో తెలంగాణ డెవలప్ డెవలప్మెంట్ ఫోరం ముఖ్య పాత్ర ఉంచింది మీ మాటల్లో తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం నిర్వహించిన పాత్ర అంటే కీలక పాత్ర గురించి మా ప్రేక్షకులతో తప్పకుండా చెప్పాలంటే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సంస్థ ప్రారంభించిన తర్వాత ఇండియాకి వెళ్ళడం జరిగింది అంటే బేసికల్ ఇక్కడ స్థాపించినా కూడా అప్పుడు యాక్టివిటీ అంతా తెలంగాణలో జరుగుతుంది ఎందుకంటే మహోద్యమం అది మలిదశ ఉద్యమం మహోద్యమము బ్రహ్మాండంగా జరుగుతుంది సకల జనలు సబ్బండ వర్గాలు కలిసి తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకునే క్రమం ఓ ఇయర్ ఓవర్ ఇయర్ పెరుగుంటూ వెళ్ళింది టూ థౌజండ్ వన్లో టీఆర్ఎస్ పార్టీ రావడం కేసీఆర్ గారి నాయకత్వంలో అది స్థాపించి అప్పటి నుంచి వారు కూడా తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలని చాలామందిని కార్యోన్ముఖులు చేసింది రాష్ట్ర సాధనకి ఆ క్రమంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ప్రజల్లోకి వెళ్ళడం విద్యార్థి దశలో ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణ వలసవాదుల పాలనలో తెలంగాణలో ఒక బుక్ పబ్లిష్ చేశాం అది చాలామందికి వెళ్ళింది అదేవిధంగా ఎన్ఆర్ఐగా వచ్చి అక్కడ జరుగుతున్న మీటింగ్లో తెలంగాణ రాష్ట్రం వీళ్ళు ఎక్కడో వెళ్ళి అమెరికాలో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి రాష్ట్రం కావాలని కోరుకుంటున్నారు అనే మెసేజ్ బాగా వెళ్ళింది గ్రామీణ ప్రాంతాలలో మేము వెళ్ళడం చాలామంది ఎన్ఆర్ఐలు మా ముందుకెళ్ళడం తర్వాత రకరకాలుగా కేసీఆర్ ఒక పంత అనుకున్నారు వారు ఎనుకున్న ఏంటంటే ఎలక్షన్ వాడుకున్నారు అంటే ఎవ్రీ టైము ఒక మీకు తెలుసు చాలాసార్లు రిజైన్ చేసి మళ్ళీ గెలివడంతో మళ్ళీ రిజైన్ చేయడం అంటే సబ్జెక్టును లైవ్లో ఉంచడం రాజకీయంగా లైవ్లో ఉంచడానికి వారు బాగా ప్రత్యేకమైన పాత్ర పోషించారు సో అందులో అదేవిధంగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం కూడా ప్రజలలో బాగా కార్యోన్ముఖులు చేసి వాళ్ళని ముందుకు తీసుకొచ్చి తెలంగాణకు మెసేజ్ ఇవ్వడానికి ఎన్ఆర్ఐగా మా పాత్ర బ్రహ్మాండంగా జరిగింది అందువల్లనే చాలామంది కన్వర్ట్ అయ్యారు మీరు టీడీఎఫ్ను ఎక్కడ మీటింగ్లలో కూడా ఒక రికగ్నైజేషన్ కాంపోనెంట్గా పెరిగిందన్నట్టు అన్నట్టు సో అది మన టీడీఎఫ్కి ఒక అసెట్ వేరే సంస్థలు కాదు లేదు అసలు తెలంగాణ వేరే సంస్థలు ప్రారంభించలే కూడా మనకు రెండు వేల పద్నాలుగు కంటే ముందు వరకు కూడా చాలా సంస్థలు రాలేదు అంటే జాతీయ సంస్థలు అవును కొన్ని రాష్ట్రీయ సంస్థలు ఉన్నాయి కొన్ని జాతీయ సంస్థలు ఉన్నాయి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనేది అంతర్జాతీయ సంస్థ ఎందుకంటే దానికి ఒక టెరిటోరియల్ లిమిటేషన్ లేదు అది అంచేత గొప్పగా ఒక రాష్ట్రానికి ఒక దేశానికి సంబంధించిన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అమెరికా ఉన్నా కూడా ఇప్పుడు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అన్ని దేశాలలో విస్తరించింది ఈ గత రెండు సంవత్సరాల్లో యాక్సెప్టెన్స్ బాగా పెరిగింది అంటే రీచ్ కూడా బాగా పెరిగింది మేమే తెలంగాణ ఎన్ఆర్ఎస్ దగ్గరికి వెళ్ళడం అక్కడికి వెళ్ళి తీసుకురావడం ఈ హిస్టరీ చెప్పడం చెప్పడంతో కనెక్ట్ అవ్వడం ఎక్కువ జరిగింది అన్నట్టు ఎందుకంటే హిస్టరీ ఉండాలి ప్రతి సంస్థకి ఏదో ఐదు రంగు కలిసి ఒక జెంటిల్మెన్ క్లబ్ లాగా కాకుండా ఇది ఒక కాన్సెప్ట్తోని ఒక ప్యాషన్తోని ఒక డెలివరబుల్తో దాంతో మొదలైన సంస్థ అంటే ఒక ఆలోచన విధానం పెద్ద ఆలోచన విధానంతో పెట్టుకున్న సంస్థ కాబట్టి అది ప్రజలు కోరుకున్న ఆశయం కోసం ఏదైతే ఆ సంస్థగా మేము కష్టపడ్డాం అది సాధించాం సాధనలో మాకు పాత్ర అమోఘమైన పాత్ర చాలాసార్లు కూడా అక్కడ ఉన్న తెలంగాణ ఎన్ఆర్ఐస్ కానీ తెలంగాణ సబ్బండ వర్గాల సమాజం కూడా మమ్మల్ని ఆహ్వానించింది ముందుకు తీసుకెళ్లే మమ్మల్ని కార్యోన్ముఖులు దానిలో కూడా వారు కూడా ప్రేరణ ఉండేది ప్రజలుగా వాళ్ళు మనకు సహకారం చేశారు మేము ప్రజలకు కూడా ఎంకరేజ్ చేశాం అంటే ఉద్యమంలో ఏ రకంగా పనిచేయాలనేది ఎందుకంటే ఉద్యమం స్వాతంత్ర ఉద్యమం తర్వాత తెలంగాణ ఉద్యమం అనేది సెకండ్ రెండే ఎడ్యుకేషన్ చూసాం రైట్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం రాబోయే రోజుల్లో చేయబోయే కార్యక్రమాల గురించి అలాగే విశ్వేశ్వర్ కలవల్ గారి రాజకీయ లక్ష్యం గురించి రాబోయే రోజుల్లో ఆయన తీసుకునే రాజకీయ పంథా గురించి మాట్లాడుకునే ముందు చిన్న విరామం